ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీజీపీగా సాంబశివరావును కొనసాగించాలని అభిప్రాయపడింది. పూర్తిస్థాయి డీజీపీగా రిటైర్ అయ్యేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈ నెల చివరి వరకు రిటైర్ కావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుపై కేబినెట్ లో చర్చించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం వివరాలను సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు. స్పిల్వే పనుల కోసం ఇటీవల పిలిచిన టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని తీర్మానించింది. ట్రాన్స్ఫ్రాయ్కి కేంద్ర నెల రోజులు గడువిచ్చినందున ఆ గడువు ముగిసే వరకు వేచి ఉండాలని భావిస్తోంది. హిజ్రాలకు 1500 రూపాయల పెన్షన్, ఇంటి స్థలం, రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక కొత్తగా 9 అర్బన్ మండలాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ను 2050 నాటికి గ్లోబల్ డెస్టినేషన్ గా మారుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గూగుల్ ఎక్స్ ను విశాఖలో ప్రారంభించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, దీంతో మరిన్ని ఐటీ కంపెనీలు ఇక్కడకు క్యూ కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ వాసులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న హెలి టూరిజం ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. నగర అందాలను ఆకాశం నుంచి చూస్తూ ఎంజాయ్ చేసేందుకు ఇది మంచి అవకాశమన్నారు. అవసరమైతే దాన్ని హెల్త్ ఎమర్జెన్సీగా మార్చుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగానికి విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కోమటి జయరాంతో పాటు బే ఏరియా ప్రవాసులతో సమావేశమయ్యారు. ఐటీ కంపెనీల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు 2 రోజు వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో భాషాభిమానులు మహాసభలకు తరలివచ్చారు. పద్య కవిత సమ్మేళనాలు, అష్టావధానాలు, హాస్యావధానాలు, చర్చాగోష్ఠులు జరిగాయి. సమ్మకాసారలమ్మ, రోళ్లు, రోకళ్లు, పీర్ల పండుగ, లంబడాల ఆటపాట లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఎల్బి స్టేడియంలో తెలంగాణలో తెలుగు భాష వికాసంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శతగత సంకీర్తన, భక్త రామదాస్ సంకీర్తనల ఆలపన ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భాషాభిమానులతో ఎల్బి స్టేడియం నిండిపోయింది. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ఎల్బి స్టేడియంలో చిత్రలేఖనం నిర్వహించారు. ఔత్సాహిక కళాకారులు చిత్ర కళాఖండాలకు కుంచెతో జీవం పోశారు. కళాకారులు గీసిన మహనీయుల చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈపీ సీఎం చంద్రబాబుకు తెలుగు మహాసభలకు ఆహ్వానం అందకపోవడం బాధాకరమన్నారు వైసీపీ నేత తమ్మినేని సీతారాం. ఎన్టీఆర్ నిలబెట్టిన తెలుగు వైభవాన్ని చంద్రబాబు పాతరేశారని ఆయన విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్గా మారిందన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నిర్లక్ష్యం చేయడం విచారకరమని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహాసభల పేరుతో భారీగా ఖర్చు చేస్తోన్న ప్రభుత్వం వర్సిటీని ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్వచ్ఛనగరంగా మార్చాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు మంత్రి కేటీఆర్. ఇది నా నగరం అని ప్రతి ఒక్కరూ అనుకోవాలన్నారు. లెక్కలేని తరం పోతేనే హైదరాబాద్ స్వచ్ఛనగరంగా నిలుస్తోందని చెప్పారు. కుత్బుల్లాపూర్లో మనం నగరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్ నగరవాసులకు గట్టిగా నెచ్చురకలట్టించారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 500 కిలోమీటర్లు దాటింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గుట్లూరు గ్రామస్తులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. మైనారిటీ నాయకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు జగన్ కు సంఘీభావం తెలిపారు. బడన్నపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. దశాబ్దాల కాలం నుంచి రక్షణ శాఖ ప్రయోగశాలలో పరిశోధనలు చేస్తున్నా వాటి ఫలితాలు ప్రజలకు అర్థం కావడం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విశాఖలోని ఎన్ఎస్డిఎల్ సందర్శించిన మంత్రి డిఆర్డి కేంద్రాలలో సైనికులకు కావలసిన ఆయుధాలపై ప్రయోగాలు జరగాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీసీపీఐ నేతలు పరిశీలించారు. రామకృష్ణ నేతృత్వంలోని 30 సభ్య బృందం సైట్ లో జరుగుతున్న పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా రామకృష్ణ డిమాండ్ చేశారు. గడువులోగానే పూర్తి చేయాలని కోరారు. తెలంగాణలో లంబడాలు, ఆదివాసుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లపై వేటు వేసింది. కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ, ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ ను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆదిలాబాద్ కలెక్టర్ గా దివ్యకు, ఆసిఫాబాద్ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్, నిర్మల్ కలెక్టర్ గా ప్రశాంత్ కి పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఆదివాసీల ఆందోళనపై డీజీపీ మహేందర్రెడ్డితో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర్ చందులాల్ అన్నారు. తమకు అన్యాయం జరుగుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గిరిజన ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఎవరైనా అన్యాయం జరిగిందని భావిస్తే వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్నతమ్ముళ్ళ కలిసి ఉంటున్న ఆదివాసీలు, లంబడాల మధ్య విభేదాలు రావడం దురదృష్టకరమని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. రాజకీయ నేతలు వారిని రెచ్చగొట్టవద్దని గుత్తా సూచించారు.
శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తొలిసారిగా రబీ పంటలకు సాగునీరు విడుదల చేశారు. మటువలస రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పూజలు చేసి నీటిని తూము ద్వారా వదిలారు. కలెక్టర్ ధనుంజయ రెడ్డి రైతులు సక్రమంగా నీటిని వాడుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లా నర్సపేటలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే పెద్ది సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో ముందున్నారని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన కొందరు గులాబీ గూటికి చేరారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అభివృద్ది కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు వైసీపీ నేతలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి పంపించి వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో కేటాయించిన కొత్త 10 మినీపల్లె వెలుగు బస్సులను ఎమ్మెల్యే ఉడతెర సతీష్ కుమార్ ప్రారంభించారు. బస్ డిపోను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కొంత దూరం బస్సు నడిపారు. సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని ఏపీ ఎన్జీఓ చైర్మన్ అశోక్ బాబు తెలిపారు. సిపిఎస్ కు వ్యతిరేకంగా విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఉద్యోగులు భారీగా హాజరయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రంలో తూనిగలు కొరతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంక్స్ లో తనిఖీలు చేయగా పలు షాపులు అక్రమాలు జరుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. రాజమహేంద్రవరంలోని సివిల్ తగాదాలో పోలీస్ సెటిల్మెంట్లకు సంబంధించి టీవీ 5 ప్రసారం చేసిన కథనాలకు స్పందన వచ్చింది. నిందితులపై 447, 457 రెడ్ బిల్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ టీవీ 5 కథనాలు ప్రసారం చేయడంతో ఉరుకుల పరుగుల మీద కేసులు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలతో టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పలు హోటళ్లను సీజ్ చేసింది. ప్రస్తుతం కొండ మీద 2 హోటళ్లు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. హోటళ్ల మూసివేతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో కొందరు ఆకతాయిలు చేసిన పనితో కప్పరడ సమీపంలోని కొండలపై మంటలు చెలరేగాయి. ఆ మంటలు కొండలపై భారీగా వ్యాపించాయి. హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్న మంటలు వస్తున్న ప్రాంతానికి ఫైర్ ఇంజన్లు చేరుకోలేకపోయాయి. దీంతో కర్రలతో ఆర్పి ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్సీసీ భవనంలో ప్రమాదం జరిగింది. మరమ్మతు పనులు చేస్తుండగా లిఫ్ట్ మీద పడి 2 కార్మికులు మృతి చెందారు. మృతులను నాగరాజు శ్రీనుగా గుర్తించారు. లిఫ్ట్ కున్న విషయం తెలుసుకున్న మిగిలిన కూలీలు వెంటనే వారిని బయటకు తీశారు. అయితే వారు ప్రాణాలతో దక్కలేదు. సూర్యాపేట జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నేరుడు చెర్లకు చెందిన ప్రశాంత్, కోదాడ మండలం బాలాజీనగర్ తండాకు చెందిన యువతి ఇద్దరు బంధువులు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వేరువేరు చోట్ల ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. పాతబస్తీ భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహమ్మద్ నగర్ లో 4 చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. గుంతు నిలువి చంపేసి మృతదేహాన్ని అతని ఇంటి సమీపంలోని పొదల్లో పడేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందక బాలింత మృతి చెందింది. గోనిగండ్ల మండలం పార్లపల్లికి చెందిన రాజేశ్వరి ఆడబిడ్డకు జన్మించిన కాసేపటికి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడం వల్లే మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. లంచం ఇవ్వనందుకు రాజేంద్రనగర్ ఎక్సైజ్ సీఐ తనపై అకారణంగా దాడి చేశాడని కల్లుగీత కార్మికుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. కల్లును పర్మిట్తో సరఫరా చేస్తోన్న సీఐ తనను వేధించాడని రంగారెడ్డి జిల్లా ఉపరపల్లికి చెందిన వెంకయ్యగౌడ్ ఆరోపించాడు. ఆర్మీలలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటుకు చెందిన మురళీధర్రావు ఆర్మీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఈ దందాకు తెరలేపాడు. నిందితుల నుంచి నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం దాచారంలో కొండ చిలువ కలకలం సృష్టించింది. పొలానికి వెళ్తున్న రైతు నర్సయ్యను ఒక్కసారిగా చుట్టేసింది. దీంతో భయానికి గురైన రైతు కేకలు వేయగా స్థానికులు వచ్చి కొండ చిలువను చంపి అతనే రక్షించారు. ఏలూరు తూర్పులాకుల వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 14 లారీలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తుందంటూ లారీల యజమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పశువులను దొంగతనం చేస్తూ కబేలాలకు తరలిస్తున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కొద్ది రోజులుగా పోచంపల్లి, భువనగిరి, ఇబ్రహీంపట్నం పరిసరాల్లో చోరీలకు పాల్పడినట్లు చెప్పారు. షాపుల పైకప్పులు తొలగించి చోరులకు పాల్పడుతున్న నాదేడుకు చెందిన తులసిరామ్ అనే దొంగను హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా ప్రశ్నించడంతో దొంగ దొరికిపోయాడు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రంగన్నగూడెం నుంచి బైక్ వస్తుండగా కూడలిలో లారీ ఢీకొట్టడంతో అనిల్ మృతి చెందాడు. వెనక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కరకల్పహడ వద్ద గుర్తులేని వాహనం ఢీకొని నగర్ కర్నూలు జిల్లా సూదాపూర్ గ్రామానికి చెందిన పులిజాల ముఖేష్ అనే బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రుల వెనక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విశాఖ వేదికగా ప్రారంభమైన హిందూ ఆటో ఎక్స్పో కార్ల ప్రియులను ఆకట్టుకుంది. ఆర్కే బీచ్ లో 2 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోకు టీవీ 5 మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. 16 ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే పార్టీ నేతల్లో స్ఫూర్తి నింపే ప్రసంగం చేశారు రాహుల్. కాంగ్రెస్ ను బలహీనపరచడానికి బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోందని, వెనకడుగు వేస్తే ఓడిపోతామని హెచ్చరించారు. వారికి ఎదురొడ్డి నిలిస్తేనే మనం బలోపేతమవుతామంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపదేశించారు. కొడుకు సారథ్యంపై ఎంతో విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సోనియా. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నూతన తేజాన్ని పొందుతుందన్నారు. ఇందిరాగాంధీతో ఉన్న సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకున్నారు, తన కూతురులా చూసుకున్నారని చెప్పారు. ఇందిరా రాజీవ్ మరణాలు తన జీవితాన్ని మార్చేశాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ కు ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నేతలు కొత్త సాధనని కలిసి విశేష చెప్పారు. సిరిసిల్ల చేనేత కార్మికుడు రూపొందించిన అగ్గిపెట్టెలో పట్టే శాలువాను రాహుల్ కు బహుకరించారు మాజీ ఎంపీ పొన్నం. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తి రాహుల్ గాంధీకి ఉందన్నారు జైపాల్రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ మేఘాలయ, మిజోరాం లో పర్యటించారు. షిల్లాంగ్ లో పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించారు. ఐజ్వాల్ లో తుయ్యనల్ జలవిద్యుత్ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని రాజధానులు కలిపేలా ప్రభుత్వం 15 కొత్త రైల్వే ప్రాజెక్టులు తీసుకొస్తుందన్నారు మోడీ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చేసిన చికిత్సపై వస్తున్న విమర్శలను ఖండించారు అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి. జయలలితకు మెరుగైన వైద్యం అందించడానికి చివరి వరకు ప్రయత్నించామన్నారు. ఆమె కూడా కోరుకున్నారని, కానీ సడన్ గా వ్యాధి తిరగబెట్టడంతో కన్నుమూశారన్నారు. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం అజ్ఞాతవాసి టీజర్ విడుదలైంది. పవన్ ఇందులో చాలా స్టైలిష్ గా కనిపించారు. పంచి డైలాగులకు దూరంగా మధురాపురి సదన, మృదువదన మధుసూదన, ఇహ స్వాగతం కృష్ణ, చరణాగతం కృష్ణ అంటూ సాగే కృతితో కాశీపట్టణాన్ని చూపిస్తూ చాలా విభిన్నంగా టీజర్ ప్రారంభమైంది. సప్తగిరి సినిమా ప్రమోషన్ లో భాగంగా మూవీ యూనిట్ చిత్తూరులో పర్యటించింది. ఎంఎస్ఆర్ థియేటర్ లో సినిమా హీరో సప్తగిరి, ఎంపీ నటుడు శివప్రసాద్ అభిమానులతో కలిసి సందడి చేశారు. సినీ నటులను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. చిత్తూరు జిల్లాలో పుట్టడం తన అదృష్టమన్నారు సప్తగిరి. భారత్ శ్రీలంక మధ్య చివరి వన్డే ఇవాళ విశాఖలో జరగనుంది. ఈ మ్యాచ్ లో జరిగే జట్టు సిరీస్ ను గెలుచుకోనుండటంతో ఇరు జట్లు నెట్ లో ముమ్మర ప్రాక్టీస్ చేశాయి. మ్యాచ్ కోసం విశాఖ వాసులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. భారత స్టార్ షట్లర్ పివి సింధు బీడబ్ల్యూఎస్ సూపర్ సిరీస్ ఫైనల్ కు చేరింది. శనివారం సాయంత్రం జరిగిన సెమీఫైనల్లో 21-15, 21-18 పాయింట్ల తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యూపీపై పివి సింధు విజయం సాధించింది.